మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం ఈ వీడియోలో స్మార్ట్ ప్లగ్ గురించి చూద్దాం అమెజాన్లో విప్రో స్మార్ట్ ప్లగ్ని ఆర్డర్ చేశాను దీని యొక్క ఫీచర్లు ఏంటంటే విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అనే మొబైల్ యాప్ ద్వారా ఈ స్మార్ట్ ప్లెగ్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు అంతేకాకుండా మొబైల్లో అలారం సెట్ చేసినట్టు టైం సెట్ చేసి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు మొబైల్ యాప్ ద్వారా దీని యొక్క పవర్ కన్జంప్షన్ కూడా చూడవచ్చు అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ ద్వారా కూడా పనిచేస్తుంది ఇది టెన్ యాప్స్ స్మార్ట్ ప్లగ్ సిక్స్టీన్ ఎమ్స్ స్మార్ట్ ప్లగ్ కూడా అందుబాటులో ఉంది ఎక్కువ పవర్ని యూజ్ చేసేటటువంటి ఏసీ వాషింగ్ మిషన్ మోటార్ రిఫ్రిజిరేటర్ వంటి ఎలక్ట్రిక్ పరికరాల కోసం సిక్స్టీన్ ఎంప్స్ స్మార్ట్ ప్లగ్ అవసరం అవుతుంది అదే టీవీ లైట్ ల్యాప్టాప్ మొబైల్ వంటి తక్కువ పవర్ కన్జంప్షన్ చేసేటువంటి ఎలక్ట్రిక్ డివైజులకి ఈ టెన్ ఎమ్స్ సరిపోతుంది దీని మీద దీని యొక్క ధర దాదాపు రెండు వేలుగా ఉంది అమెజాన్లో దాదాపు వెయ్యి రూపాయలకి అందుబాటులో ఉంది బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం ఇందులో స్మార్ట్ ప్లగ్ మరియు యూజర్ మాన్యువల్లు ఉన్నాయి యూజర్ మాన్యువల్ని ఉపయోగించి మొబైల్ యాప్కి స్మార్ట్ ప్లిగ్ని కనెక్ట్ చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అనే మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత రిజిస్టర్ అవ్వాలి దానికోసం ఈమెయిల్ ఐడి ఇచ్చాను దానికి వచ్చినటువంటి కోడ్ని ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ని సెట్ చేశాను లాగిన్ అయిన తర్వాత యాడ్ డివైజ్ అని క్లిక్ చేసినట్లయితే దాని యొక్క డివైస్ని చూపిస్తుంది వీటి నుంచి మన డివైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్నది సాకెట్ వైఫై సో దాన్ని క్లిక్ చేశాను మన లొకేషన్ని ఆన్ చేయాలి ఆ తర్వాత వైఫై యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఇవ్వాలి డివైజ్ని పవర్కి కనెక్ట్ చేసి ఆన్ చేయాలి పది సెకండ్స్ తర్వాత పవర్ బటన్ని నొక్కి పట్టుకోవాలి దానికి ఉన్నటువంటి లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది కన్ఫామ్ దా ఇండికేటర్ ఈజ్ బ్లింకింగ్ ర్యాపిడ్లే అనే చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి అప్పుడు డివైజ్ని అది సెర్చ్ చేసి యాడ్ చేస్తుంది డన్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ డివైజ్ యాడ్ అయిపోతుంది స్మార్ట్ ప్లగ్ అనే అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే దాని యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్ ప్లగ్ ఆన్ చేయవచ్చు ఆఫ్ చేయవచ్చు ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి పవర్ టైమర్ కౌంట్ డౌన్ ఎలక్ట్రిక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి పవర్ని యూజ్ చేసి పవర్ని ఆన్ చేయవచ్చు ఆఫ్ చేయవచ్చు అదే టైమర్ని యూజ్ చేసి టైమర్లో మనం షెడ్యూల్ని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసిన షెడ్యూల్ ప్రకారం అది ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది కౌంట్ డౌన్ని క్లిక్ చేసి టెన్ మినిట్స్కి ఆన్ని సెట్ చేసినట్టయితే టెన్ మినిట్స్లో అది ఆన్ అవుతుంది ఆఫ్ అని సెట్ చేసినట్టయితే అది ఆఫ్ అవుతుంది ఎలక్ట్రిక్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ సాకెట్ యొక్క పవర్ కన్జంప్షన్ని చూడవచ్చు దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ స్మార్ట్ ప్లగ్ని మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేయవచ్చు ఇటువంటి ఎలక్ట్రిక్ డివైజుల్ని కొనేటప్పుడు నమ్మకమైన బ్రాండ్లే తీసుకోవాలి ఎందుకంటే ఇవి మన డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఉదాహరణకి మన ఇంట్లోని అన్ని ఎలక్ట్రిక్ పరికరాలు వైఫై ద్వారా పనిచేసేలాగా సెట్ అనుకుందాం అప్పుడు యాక్ చేసినట్టయితే మనం ఇంట్లో ఏ టైంలో ఉంటున్నాం ఏ టైంలో ఉండడం లేదనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఇదే ఇన్ఫర్మేషన్ దొంగల చేతికి వెళ్ళినట్టు వాళ్ళు మన ఇంటిని దోసేయవచ్చు ఇటువంటి ఎలక్ట్రిక్ పరికరాలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదన్ని స్మార్ట్ ప్లగ్ గురించి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి